ఉండవల్లిలోని ప్రజా వేదిక నేలమట్టమైంది. జగన్ ఆదేశాలతో చకచక ప్రజా వేదికను కూల్చేశారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతపై రాజీ లేదని ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. జూన్ 24న తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదికను కూల్చివేయాలని జగన్ ఆదేశించారు. రెండో రోజు సమావేశం ముగియగానే ఆఘమేఘాల మీద కూల్చివేతకు రంగం సిద్ధమైంది. మంగళవారం చీకటి పడుతుండగానే కూలీలొచ్చారు. ఖరీదైన ఎల్ఈడీలు, ఏసీలు, సౌండ్ సిస్టంతో పాటు ఫర్నిచర్, పూల కుండీలను తరలించారు. వెంటనే టెంటులను తొలగించారు. ఆ వెంటనే ప్యాంట్రీని, ప్రహరీని నేలమట్టం చేశారు. ఉదయానికి చాలా వరకు కూల్చివేత జరిగింది. మధ్యాహ్నం, సాయంత్రం ఇలా గంటలు గడిచే కొద్దీ కూల్చివేత పనులు కొనసాగాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత కొనసాగింది. ప్రజావేదిక కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా స్వర్ణకు చెందిన సామాజిక సేవకుడు పోలేరి శ్రీనివాసరావు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏజీ వాదనలతో ఏకీభవించి కూల్చివేత నిలుపుదలకు నిరాకరించింది. దీంతో కూల్చివేత పనులు మరింత స్పీడ్గా జరిగాయి. ప్రజావేదికను షీట్లుగా విడదీసి వేరే చోట పునర్నిర్మిస్తామని అధికారులు తొలుత చెప్పారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చి మొత్తం కట్టడాన్ని నేలమట్టం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి అమరావతి చేరుకున్న చంద్రబాబు ప్రజావేదిక కూల్చివేత పనులు ఆరంభమైన సమయంలోనే ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం టీడీపీ ముఖ్యనేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ చర్యలు, ప్రజావేదిక కూల్చివేత, పార్టీ కార్యకర్తలపై దాడులు, చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపును తీవ్రంగా నిరసించారు టీడీపీ నేతలు. పర్పస్ కోసం గవర్నమెంట్ డబ్బుతో కట్టిన ఈ ప్రజావేదికని ఇలా కొన్ని టెక్నికల్ రీజన్స్ చూపించో లేకపోతే కూడా చూపించో ఇంత అకస్మాత్తుగా అర్ధరాత్రి మరి కూడా అది కూడా ఆ విధంగా కూల్చివేత అనేది తప్పనిది. అందరూ కూడా సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు ఇప్పటికే డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ పర్పస్ కోసం ప్రభుత్వ ధనంతో నిర్మించిన ఇలాంటి భవనాన్ని ఈ విధంగా కూల్చడం ఎక్కడా జరగలేదు. ఇది దేశంలోనే మొట్టమొదటిగా చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో వైఎస్ అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటే కూల్చకుండా నాటి సీఎం చంద్రబాబు వదిలేసిన సంగతిని జగన్ గుర్తుంచుకోవాలన్నారు టీడీపీ నేతలు. రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్ రాజశేఖర రెడ్డి గారి నివాసం అక్రమ కట్టడం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అది సక్రమ కట్టడం అయి బ్రహ్మాండంగా వ్యాపారాలు, కోట్ల రూపాయల సంపాదన వస్తూ ఉంది. సంతోషం. లోటస్ పాండ్ చెరువులో చెరువు స్థలాలు రెగ్యులేట్ చేసుకొని ప్రభుత్వాల్లో ఇవాళ పెద్ద భవనం నిర్మాణం చేసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తా ఉన్నాడు. ఇక్కడే మీటింగ్లో ఒక కలెక్టర్ గారు విజయవాడకు సంబంధించిన దుర్గమ్మ ఫ్లైఓవర్ కొన్ని వందల కోట్లు విలువ చేసేటటువంటి ఫ్లైఓవర్ గురించి ఆయన మాట్లాడబోతే అది చాలా చిన్న విషయం. దాని గురించి ఇక్కడ కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావన ఎందుకండి, అక్కడ కాపండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రజావేదికనే ప్రధానంగా తీసుకొని రాజకీయం చేశారు అని అంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. కార్యక్రమాల నిర్వహణకు అనేక స్ట్రక్చర్స్ కావాలి, అనేక బిల్డింగ్లు కావాలి. దానికోసం ఇది పగలగొట్టినందువల్ల ఒక పనికొచ్చే కార్యక్రమ స్ట్రక్చర్ పోగొట్టారు.
ఇలా కాకుండా తప్పుడు కేసులు లేకపోతే వేధింపులు ఇలాంటి కక్షాలు లేకుండా పరిపాలన సానుకూలంగా పాజిటివ్ గా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందనేది. టీడీపీ నేతల వాదనను మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. కృష్ణా కరకట్టపై 60కి పైగా ఖరీదైన భవనాలున్నాయని, వాటన్నింటికీ నోటీసులు ఇప్పించామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ అంశంలో చంద్రబాబును వదిలేది లేదని, ఆయన ఇంటిని తక్షణం ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స అన్నారు. అది ముందు ప్రభుత్వం నుంచే స్టార్ట్ అవ్వాలని ఆలోచిస్తే ఈ కార్యక్రమం చేస్తాం తప్ప కేవలం కక్షలతో కారుణ్యాలతో చేస్తున్న కార్యక్రమం కాదు. పాత సీఎం గారు ఉన్న ఇల్లు అది ఆయన నిర్ణయించుకోవాలి. ఆయన అనుభవమైన రాజకీయ వ్యక్త, ఎవరితో ఎవరు పాపంగా అనుకో, లేకపోతే ఎవరు సొంతానికో, లేకపోతే ఎవరు ఆస్తులు కాపాడాలనుకో, లేదా ఆ ఆస్తులు ఆయన స్వాధీనం చేసుకోవడానికో చేసుకోవడానికి చేస్తున్న ప్రక్రియ అయితే తప్పు. అది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అనుభవజ్ఞుడు, ఆయన నిర్ణయం చేసుకుంటాడు. లేకపోతే చట్టం దాన్ని బతి చేసుకుపోతుంది, మేమేం చేస్తాము? మీరు ఇవాళ ఆ ఇంట్లో పక్కన ఉన్నటువంటి ఇంట్లో నివసించడం అనేది అన్యాయం, అక్రమం. ఇప్పటికైనా రాత్రి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మీరు తక్షణం ఆ ఇంటిని ఖాళీ చేయండి. ఆ రోజున గౌరవ హైకోర్టు నోటీస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడుకి, పెద్దలందరికీ. అదేవిధంగా 2017లో కూడా రెండోసారి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు మిగతా వాళ్ళు అని అంటే, చంద్రబాబు నాయుడు పక్కకు బాగలేదు కదా, మనకేం భయం? చంద్రబాబు నాయుడే అవినీతి అన్యాయాలు అక్రమాలు చేసినప్పటికీ కూడా, కోర్టు తీర్పులు చట్టాలు ఉన్నప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. మనం కూడా వాళ్ళ వెనక ఆయన చంద్రబాబు వెనకమాల దాక్కుని ఖాళీ చేయకుండా ఉందామని అనుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరగవు. ప్రజావేదిక కూల్చివేతను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు సమర్థించారు. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రజావేదికకే పరిమితం కాకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏ అక్రమ కట్టడాలు అని ఎన్ని చోట్ల సంపూర్ణంగా చిన్న పెద్ద అందరికీ సమానంగా తారతమ్యం లేకుండా ఎవరు అక్రమ కట్టడాలు చేసినా రైట్ పర్మిషన్స్ లేకుండా అనుమతులు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా కట్టింది ఏదైనా సరే ఖచ్చితంగా ఈ ప్రజావేదిక ఎలా కూర్చారు, మిగతా కూడా అలా కూలిస్తే అప్పుడు నిజంగా ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. ఈ అక్రమ కట్టడాలని, నిబంధనలకు భిన్నంగా చేసిన కట్టడాలని, లేకపోతే మొత్తం నదీ పరివాహక ప్రాంతాన్ని, ఒడ్డుల్ని ఈరోజు కలుషితం చేయడం లేకపోతే వికృతపరచడం, ఆ రకంగా చేసే వాటన్నింటినీ కూల్చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ప్రజావేదిక ఒక్కదానికే పరిమితం అయితే అది మంచిది కాదు. అప్పుడు దాన్ని కక్షపూరితంగా చేశారని చెప్పేసి విమర్శ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రజావేదిక కూల్చివేతతో ఉండవల్లిలో చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయిస్తారా అనే చర్చ మొదలైంది. ప్రజావేదిక కూల్చివేత అయిపోయింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నివాసంపై చర్చ మొదలైంది. గౌరవంగా నివాసాన్ని ఖాళీ చేయాలని మంత్రులు అంటున్నారు. దీనిపై టీడీపీ నేతలు ఏమంటున్నారు? చంద్రబాబు ఏం చేయబోతున్నారు? అక్రమ కట్టడం అంటూ ప్రజావేదికను కూల్చివేసిన అధికారులు రోడ్డును కూడా తవ్వేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబు ఇంట్లోకి రాకపోకలు సాగించడం సాధ్యం కాదు. చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలనే అంశంపై టీడీపీ నేతల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గౌరవంగా ఇల్లు ఖాళీ చేయాలని కొందరంటే, ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నందున ముందే ఖాళీ చేస్తే బాగుంటుందని మరికొందరు నేతలు సూచించారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై చంద్రబాబు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబు నివాసం కోసం తాత్కాలికంగా పలు గెస్ట్ హౌసులను పరిశీలించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. ప్రస్తుతానికి చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసే ఉద్దేశంలో లేరని అంటున్నారు. కరకట్టపై ఉన్న ఇళ్లన్నింటినీ కూల్చివేయాలని ఏపీ సర్కార్ నిర్ణయిస్తే మాత్రం చంద్రబాబు వేరే ఇంటిని చూసుకోక తప్పదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.